మంచి ఛాన్స్ మిస్ అయ్యారా సూర్య? వచ్చిందా? మీటింగ్ ఉందని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయారు బాబు. దిగండ్రా. లేదురా, ముందు మధుని చూడాలి. ఓకే, ఫ్రెష్ అప్ వెళ్దాంరా. మధుని చూసాకే ఫ్రెష్ అప్ అయినా ఏదైనా. సంధ్యా, no choice, first madu 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 oh madu oh madu asalu ostundantava re re madura నా క్లాస్ కి టైం అవుతుంది, మళ్ళీ కలుద్దాం. మధు 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 అంటే మధుబాల రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. వాడి కళ్ళతో చూడరా, నీకే అర్థమవుతుంది. వాడి కళ్ళు దొబ్బే. షీస్ వెరీ ప్రిటీ ఆది, వెళ్ళి చెప్పరా. డెఫినెట్ గా ఎస్ అంటుంది. ఐ కెన్ టెల్ యూ బై ద వే షీ లుక్స్ అట్ యు మ్యాన్. చెప్పరా, మహా అయితే నో అంటుంది అంతే కదా. ఏం సూర్య, హలో స్టార్ట్. రే గట్టి కొట్రా, డన్. ఓకే రా. అబ్బా ఏంటి, మళ్ళీ ఆడదామా? ఓకే రా, ముందుకు సార్. గట్టిగా కొట్రా, రా. మూర్తి గారిని రేపు ఆఫీస్ కి రమ్మని చెప్పండి. ఓకే మేడం. హాయ్, హౌ ఆర్ యు? బాగున్నాను మా. సారీ లంచ్ కి రాలేకపోయాను, ఐ వాస్ ఇన్ ఎ మీటింగ్. మా విల్ నా ఫ్రెండ్స్, హాయ్ సల్మా, సంధ్య, సూర్య, రాజు. నమస్తే ఆంటీ. మేడం, ఆడిటర్ గారి ఫోన్. హలో, లిప్టన్ అకౌంట్ ఏమైంది? జస్ట్ మినిట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఐ విల్ టాక్ టు యు లేటర్. మళ్ళీ మాట్లాడదాం. హలో చెప్పండి. ఇంకెంత దూరం రా, వచ్చేసాం రా. ఉండరా, అదేరా మధు ఇల్లు. అయ్యో మధు ఫాదర్ రా. రే ఆపు రా, ఆపు. రే అది వెళ్ళి చెప్పు. రే వెళ్ళరా, వెళ్ళు. భయమేస్తుందిరా. వద్దు, వెళ్ళరా, వెళ్ళరా. వద్దురా, నానొచ్చి లోపల వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. వెళ్ళరా బాబు, వెళ్ళరా. Adi, what a surprise. I was just passing by, so kaluddavani. Please come in. Yeah, it's okay. Madhu, Adi. బయట వచ్చేటప్పుడు అన్ని చూసుకోవాలి కదమ్మా. రే రే, మధు వాళ్ళ బాబు వస్తున్నాడు, దొరికిపోయాడు వాడు. చచ్చాడు. హే
ఆది, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చా? రారా కూర్చో. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? బాగున్నారు అంకుల్. కాఫీయా టీయా? ఎనీథింగ్. తీసుకురామ్మా. చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ మంత్ మా అమ్మాయి పెళ్ళి, నువ్వు తప్పకుండా రావాలి. ఏమా మధు చెప్పలేదా? కార్డు కూడా తీసుకురామ్మా. నేను వెళ్తాను అంకుల్. అదేంటి, కాఫీ తాగి వెళ్ళాది. ఐల్ కమ్ అగైన్. రే బావ పద పద వెళ్ళి స్టార్ట్ చేయరా. ఏమైంది అడుగు, చెప్పరా ఏమైంది? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. ఐ లాస్ట్ అయిపోయింది. ఏమైందిరా? తనకి నెక్స్ట్ మంత్ పెళ్ళి. దరిద్రం వదిలిపోయిందిరా బా. బా ఏం చేసి లవ్ చేసేవరా దాన్ని? ఆ సోడా బుడ్డి కలదాలి దాన్ని, అది కరెక్ట్ కాదు బా. రే 12 ఏళ్ళు వెంటపడి లవ్ చేసేంత సీన్ లేదురా దానికి. బావ నీకో మాట చెప్పనా, అమ్మాయి పడకపోతే అమ్మాయిని మార్చేయాలరా. అది ఆగ్రా. రే అది, రే రే రాజు ఆగ్రా. రే రాజు, రాజు రే అది. అది ఇదిగో నీ ఫేవరెట్ కార్, గ్రాడ్యుయేషన్ కి ఇస్తానని చెప్పాను కదా. ఏ నచ్చలేదా? నచ్చకపోతే చెప్పు, బై టుమారో మార్నింగ్ విల్ గెట్ యూ న్యూ మోడల్ ఆఫ్ కలర్. గ్రాడ్యుయేషన్ డేకి ఎందుకు రాలేదు మా? సారీరా, యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ తో పాటు ఇంటికి వస్తానని చెప్పాను కదా. తెలుసురా, టెండర్ లాస్ట్ డే, చాలా మీటింగ్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ డేకి వస్తాను, రాలేదు. ఫ్రెండ్స్తో పాటు ఇంటికి వస్తాను మా, రిసీవ్ చేసుకోమని చెప్పాను. కనీసం ఆ రోజు కూడా నువ్వు ఇంట్లో లేనందుకు రాలేనందుకు గాను ఇదిగో ఇలా ఏదో గిఫ్ట్ ఇచ్చి ఆ లోటు తీర్చేయాలని ప్రయత్నిస్తుంటావు. నా కోసం అన్నీ చేసి పెట్టే అమ్మ, బోల్డ్ అంత ఆస్తి. ఏ కావాలన్నా క్షణాలు నా కళ్ళ ముందుంటుంది. ఇవన్నీ చూసి అందరూ నన్ను లక్కీ అనుకుంటారమ్మా. కానీ నేనేం కోల్పోతున్నానో నా ఒక్కడికే తెలుసమ్మా. సారీరా, కానీ ఇవన్నీ నీకోసమే కదా. మీ నాన్న లేని లోటు తీర్చాలని, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని నేను కష్టపడుతున్నాను. ఇవన్నీ ఉన్నా ఎందుకో నాతో ఎవరు లేరన్న ఫీలింగ్ ఉందమ్మా. నువ్వెక్కడ కూర్చో? ప్లీజ్ సల్మా వెళ్ళు రా. సల్మా
వరంగల్. యే, మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. కరెక్ట్ కదా సూర్య? లిఫ్ట్ లిఫ్ట్ ఆపండి సార్. సార్ ఆపండి. ఏ చిన్న, నీ పేరేంటి? రామారావు అక్క. రామారావా? ఎక్కడికి వెళ్తున్నావురా? విజయవాడ అన్నా. ఎందుకు? డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి విజయవాడలో సెలక్షన్ జరుగుతున్నాయంట, అక్కడికి. బాబు మైకేల్ జాక్సన్? నాకు డౌట్, నువ్వు ఇంట్లో చెప్పొచ్చావా? అంటే చంప జిల్లానియా? ఏంట్రా చిన్న, ఇంట్లో చెప్పలేదా? చెప్తే మా అయ్య ఒప్పుకోడు. డాన్స్ అంటే కాళ్ళు చేతులు ఇరుక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాడు. అన్నా నేను ఒకసారి ఇంటానివ్వా ప్లీజ్. ఇక్కడే అయిపోయింది, వెళ్ళగలడా వీడు? ఏంటి వెళ్ళేది? ఇక్కడ నుంచి విజయవాడ మినిమం 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1/2 hour. చిన్న, మేము విజయవాడ డాన్స్ ఇండియా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి, దారి చెప్తావా? చూసి అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారని కొత్తున్నావేమో. నిన్న ఆట పట్టేస్తున్నారా? నా మాట, నువ్వు ఇందులో గెలవలేవు. నేను రానయ్యా, నవ్వితే నవ్వని ఓడిపోతే ఓడిపోని, కానీ నన్ను డాన్స్ ఆడని అయ్యా. నీకు ఎలాగ చెప్పాలరా? కష్టపడి ఎలాగో ఇంత దూరం వచ్చాడు కదా అంకుల్, ఈ ఒక్కసారి డాన్స్ చేయనివ్వండి. ఆడికి ఒప్పసం వద్దురా, అంతొళ్ళేసుకుని ఆయాసపడి ఎగరలేక నవ్వులు పాలైపోతావు, ఓడిపోతే తట్టుకోలేక ఏడ్చేస్తావు. ఎలాగ చెప్పాలమ్మా? ఓడిపోతాం, బాధపడతాం అని అంటున్నావయ్యా, అయి తప్ప ఇప్పుడు మన దగ్గర ఇంకేముందయ్యా? ఇలా స్టేజ్ మీద డాన్స్ ఆడాలని నాకు చాలా ఆశ అయ్యా. ప్లీజ్ వెళ్ళనివ్వండి. ఇంకెప్పుడు నిన్ను ఏమీ అడగనయ్యా, ఓడిపోయినా బాధపడను, ఈ ఒక్కసారికైనా డాన్స్ ఏని అయ్యా ప్లీజ్. సర్లే ఎల్లు, ఇంకెప్పుడు ఇలాగ చెప్పకుండా పారిపోగండి. పాట ఏది? సీడియా క్యాసెటా? ఏం సీడీ అన్నా? సీడీ గాని క్యాసెట్ గాని లేదా? ఓ వచ్చేస్తారయ్యా బాబు, ఎర్రబస్ ఎక్కేసా. వెళ్ళండి వెళ్ళండి అన్నా, ప్లీజ్ అన్నా, ఏదో ఒకటి చేయండి అన్నా. సార్ అవేవీ లేవు సార్. ఏం లేకపోతే ఎలాగండి? ఓ పని చేయబోయా బాబు, నువ్వు పాడు, వీడు ఆడతాడు, కావాలంటే బ్యాండ్ మేళం కూడా ఉంది. అన్నా నువ్వు ఇందాక వినిపించిన పాట చాలా బాగుంది, నేను దానికి డాన్స్ చేస్తా, ఆ పాట పాడవా ప్లీజ్? ప్లీజ్ అన్నా పాడన్నా. అరే పిలుస్తున్నారు పదరా. ప్లీజ్ అన్నా పాడన్నా, ఒక్కసారికే పాడన్నా, నా కోసం పాడన్నా. పదా, లెట్స్ గో. మీ ముందుకు వస్తున్న నెక్స్ట్ కాంటెస్టెంట్ మాస్టర్ రామారావు ఫ్రమ్ శ్రీకాకుళం. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. Let's go.
అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచాడని పుస్తకాల్లో చదువుకున్నాం. కానీ చిన్నపిల్లోడు తన చిన్న ప్రపంచాన్ని జయిస్తున్నప్పుడు చూశాం. ఎప్పుడో ఎక్కడో జరిగిన దానికంటే ఇదే మమ్మల్ని ఎక్కువ ఇన్స్పైర్ చేసింది. నచ్చిన పని చేస్తూ గెలిచినా ఓడినా అందులో ఆనందం ఉంటుంది. ప్రయత్నిస్తే పోయేదేముంది అనే ఫీలింగ్ మాకందరికీ కలిగించాడు. సూపర్ గా చేశాడు కదా డాన్స్ వాడు. ఆడికి కాల్స్ వస్తే ఆడిని తెచ్చుకోమని చెప్పు. అసలు ఏమైందిరా మీ ఇద్దరికి? ఏమైందిరా? ఇది తీసుకో. ఇట్స్ ఓకే, తాగు. నో ప్రాబ్లం సంధ్య. రేయ్, ఆ పాట పండురా బాబు. ఆ పాటతో సగం జీవితాలు సంకనాకపోతున్నాయి ఇక్కడ. థ్యాంక్ యూ భయ్యా. సంధ్య, కీస్ ఇవ్వు. సార్, ఎవరు సార్ మీరు? అచ్చంగా మా గురుగారు జేసీ గారులా ఉన్నారు. జేసీ గారు మీకే కాదు గురువు గారు, నాకు కూడా గురువు గారే. అవునా? ఈయనే కదా మహానుభావుడు. ఎక్కడ దాకా వెళ్తున్నారు? మీరు లిఫ్ట్ ఇస్తే ఆ పక్క ఊళ్ళో దిగుతాను. పదండి సార్, రండి సార్, చెప్తాను. గురువుగారు, గురువుగారు, ఈ మధ్యన బొత్తిగా ఏది వర్కౌట్ అవడం లేదండి. నా డ్రీమ్ గర్ల్ నాకు ఎప్పుడెదురవుతుందో కాస్త ఈ చేయి చేసి చెప్పగలరా గురుగారు? నీ పేరు? రాజు, భూపతి రాజు. లాభం లేదయ్యా. కుజుడు కోఆపరేట్ చేయటం లేదు, శని సపోర్ట్ చేయటం లేదు. నేను రికమెండ్ చేయలేను, అందుకనే ఏ కన్నే నేను కన్నెత్తి చూడట్లేదు. గురుగారు, మరి దరిద్రానికి ఫుల్ స్టాప్ పెట్టే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి. దరిద్రానికి కామాలే కానీ ఫుల్ స్టాప్లు ఉండవయ్యా. ఎనీవే, నీ గుడ్ టైం స్టార్ట్ అవబోతుంది. అట్ ఎనీ టైం నీ జీవితంలో అందాలు రాసి ఎంటర్ అవబోతుంది. అందాలు రాసా? ఏం వద్దా, నా అందాలు రాసిని గుర్తుపట్టడం ఎలా గురుగారు? నువ్వు గుర్తుపట్టక్కర్లేదు, తనే నిన్ను గుర్తుపడుతుంది. ఆహా, అవును. నీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. అంటే ఫిలిమ్స్ కూడా అవే చూస్తావా? అయ్యో లేదు గురుగారు. సరేలే,
ఆ అందాలు రాసి నీ జీవితంలో నీకు ఇష్టమైన బ్లూ కలర్ డ్రెస్ లోనే ఎంటర్ అవుతుంది, నీ దరిద్రానికి పులి స్టాప్ పెడుతుంది. గురుగారు ఎక్కువ చేస్తాను, నీది కూడా చూపిస్తావమ్మా, చెయ్యి. ఈ చేయి చూడండి స్వామి. వీడు చెప్పాలనుకున్నది చెప్పలేడు, చెయ్యాలనుకున్నది చేయలేడు. మా ఇద్దరు చేతిలో చూసి మాకు పెళ్ళి ఎప్పుడవుతుందో చెప్పండి స్వామి. నీ పేర్లు? సంధ్యా. సూర్య. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, మీ పేర్లు సింక్ అయినాయి కానీ మీ స్టార్లు సింక్ అవ్వలేదు. మీ ఇద్దరు కలవటం కష్టం. అబ్బా మీరు అంత కరెక్టా? అయితే మీ ఫ్యూచర్ గురించి మీకు తెలుసా? నీ వాటం చూసి ఎక్స్పెక్ట్ చేశా. గుడ్ క్వశ్చన్. మా జెస్సీ గారు అన్నట్టు పక్కోడు వీపు మనం గోకొచ్చు కానీ మన వీపు మనం గోక్కోలేంగా, జాతకాలు కూడా అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు గురుగారు? పక్క ఊరు సిద్ధాంతి గారిని కలవడానికి. వీలున్నప్పుడల్లా ఆయన జాతకం నేను, నా జాతకం ఆయన చూసుకుంటూ ఉంటాం. అవును. అయితే మీకు ఒక క్వశ్చన్. అడుగు పాప. మేము మిమ్మల్ని ఊర్లో దింపుతామా, ఇక్కడే దింపేస్తామా? ఊళ్ళోనే దింపుతారు. అది ఆపరా. ఏ ఆపరా, దిగో దిగో. నేనన్న నిన్ను పెళ్లి చేసుకుంటానేమో కానీ అసలు పెళ్లి చేసుకోడు. గురుగారు గురుగారు గిటారు. సారీ శంభు అనుకున్నాను. మీరు ఎలా కలుస్తారో చూస్తాను. ఏ సంజయ్, నువ్వు కూడా పెళ్లి గిళ్ళి లేకుండా నాకులాగే ఉండిపోతావే. నీ వీపీ ఆడు గోకడే, నీకు నువ్వే గోక్కోవాలి. ఇదే నా శాపం. హలో, అమ్మ ఇంటికి అర్జెంట్ గా రమ్మంటుంది. సల్మా, టిప్పు ఇండియాకి వచ్చాడు, రేపే నేను చూడడానికి వస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఇంకొక 1 వీక్ ఆపమ్మా, ఈలోగా నా ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. వచ్చి 2 రోజులైంది, నువ్వు సెలెక్ట్ కాలేదు సల్మా. ముందే చెప్తే అప్సెట్ అవుతావని చెప్పలేదు. దాదాజీకి చెప్పండి ప్లీజ్. చెప్పటానికి ఏముంది సల్మా, భయపడకు, మంచి కుటుంబం, టిప్పు కూడా చాలా మంచి. దాదా సల్మాకి చాయ్ తీసుకురమ్మన్నాడు. ఏంట్రా ఏంట్రా ఇది, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? రే, పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు, అయినా నీ బుద్ధి పెరగలేదు. ఆ రేట్ పోయి టికెట్లు మార్చుకు తీసుకురా. సల్మా, ఈయనే షఫీ అంకుల్, ఈయన బేటయ్య నిన్ను చూడటానికి వస్తున్నాడు. చాలా హోప్స్ పెట్టుకున్నాను, కనీసం ఏదైనా వచ్చుంటే దాదాజీని కన్విన్స్ చేసే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు
చేయాలనుకుంటున్నావు సల్మా? పోనీ మీ దాదాజీతో ధైర్యం చేసి ఒక్కసారి మాట్లాడొచ్చుగా. చెప్పేసే సల్మా, ఏం కాదు, మేమందరం నీతో ఉన్నాం కదా. అవును, ఎవరికి చెప్పకుండా నాకు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుంది. దానివల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అవ్వదు, కానీ ప్రాబ్లం ని ఫేస్ చేసే ధైర్యం నాకు లేదు. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయేంత ధైర్యం మాత్రం నాకుంది. నాకు ఇక్కడ ఉండాలని లేదు. మళ్ళీ వస్తానో, వస్తే ఏమవుతుందో అని ప్రస్తుతం నేను ఆలోచించదలుచుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఎగ్జామ్ పేపర్లో తెలియని ప్రాబ్లమ్స్ వస్తే చాయిస్లో అవాయిడ్ చేసేవాళ్ళం. లైఫ్లో మా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి వచ్చినప్పుడు ఎగ్జామ్స్ లాగే అవాయిడ్ చేశాం. మేము తీసుకున్నది మంచి నిర్ణయం కాకపోవచ్చేమో, కానీ మాకున్న ఆప్షన్ ఇదొక్కటే. చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ ఏంజెల్ యుఎస్ నుంచి వచ్చింది. షీ ఈస్ ట్రైయింగ్ టు రీచ్ యు. ఓ, దట్స్ కూల్ డాడ్. ఐ యామ్ సారీ, నేను కొంచెం స్లోగా తింటాను. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు లీవ్. ఓకే, డాడ్, దిస్ ఇస్ సూర్య. ఓ yes, I know. ఆల్రెడీ చెప్పావు కదా. ఓ yes. అండ్ యు నో వాట్, హి ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్. అండ్ గెస్ వాట్, తను మీలానే కాలేజ్ టాపర్ కూడా. He's actually got an admission into MIT. Great, kada? Surya, could you please excuse us? Okay. Okay. Sandhya. Yes, Dad. Surya gurinchi introduce chedam ee third time. Ithana okkadi gurinchi nuvu antaga cheptunnavu ante naaku anni artham avutunnayi. Come on, Sandhya. Come to the point straight now. I love him. మీరు ఒప్పుకుంటేనే. డాడ్, హీస్ అ వెరీ నైస్ బాయ్. తనతో ఒక్కసారి మాట్లాడితే మీకే అర్థమవుతుంది. ప్లీజ్ డాడ్. ఓకే, లెట్ మీ టాక్ టు హిమ్ ఫస్ట్. థ్యాంక్స్ డాడ్. ఏయ్, మా గురుగారు చెప్పినట్లు నా బ్లూ డ్రెస్ అందాల డ్రెస్ వచ్చేసినట్టు. కావాలంటే చూడు, మనం క్రాస్ అయిన వెంటనే ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది. సరిగ్గా చూడు. మీ జేసీ గారు కరెక్ట్ గా చెప్పారా? నేను చెప్పింది దీని గురించి కాదే. ఇది కూడా బ్లూ వేసుకుంది కదరా గురుగారు. ఇందాక ఒక అమ్మాయి బ్లూ డ్రెస్ లో వచ్చిందే, తన్ని ఫ్రెండా? అవును. నిజంగానా సార్? గురుగారు, నిజంగా మీరు సూపర్ సార్. అందల్ రాస్ అంటే ఇంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అనుకోలేదు. ఆ కళ్ళు, అన్నడక, ఆ గోల్డెన్ హెయిర్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, తను ఏంజెల్ రా. నేను చెప్పింది తన పక్కనున్న ఆండాల్ గురించి. ఆండాలా? అదందాల్ రాసేంటే ఆండాల్ రాక్షసి. చూచూరి నా చేతులు.
కమాన్ సూర్య, ఇన్షూర్ చేసుకో. మా డాడ్కి నీట్ గా డ్రెస్ చేసుకుని వాళ్ళంటే నచ్చరు. అండ్ బీ నైస్ విత్ హిమ్ అండ్ ప్లీజ్ స్మైల్. 2 మినిట్స్ కూడా నేను చెప్పినట్టు ఉండలేవా? ఓకే లిసన్, షేక్ హ్యాండ్ ఇచ్చేటప్పుడు కాన్ఫిడెంట్గా ఉండు, మాట్లాడేటప్పుడు స్ట్రైట్గా చూడు, సరేనా? మీ డాడ్ని కలవడానికి వెళ్తున్నట్లేదు, ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుంది. నేను చేసుకోవాలంటే నిన్ను ఇంప్రెస్ చేస్తే సరిపోతుంది అనుకున్నాను. నేను ఇంప్రెస్ కాకపోయినా పర్వాలేదు, కానీ మా డాడ్ని డెఫినెట్గా ఇంప్రెస్ చేయాలి. క్వశ్చన్స్ లాజిక్స్ అడుక్కు, నన్ను లవ్ చేస్తే నేను చెప్పినట్టు చెయ్. సంధ్యా నీ గురించి చాలా చెప్పింది. కాలేజ్లో టాప్, ఎంఐటీలో సీట్, గుడ్ మ్యూజిషియన్ అని కూడా చెప్పింది. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, మ్యూజిక్ని కెరీర్గా ఎంచుకుందాం అనుకున్నాను. నీకు హాబీకి కెరీర్కి డిఫరెన్స్ తెలుసు అనుకుంటాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వెరీ బ్రిలియంట్. వాడికి నాకన్నా మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది, కానీ వాడికి సినిమా అంటే చాలా ఇష్టం. హీ వాంటెడ్ టు బి ఎ డైరెక్టర్, అందుకే ఆ సీటే వదిలేశాడు. లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకొని ఇంకా అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. ఐఎమ్ వెరీ హ్యాపీ, అలాంటి ఫూలిష్ డిసిషన్ నువ్వు తీసుకోలేదు. లెట్ మీ కమ్ టు ది పాయింట్ స్ట్రైట్ సూర్య, సంధ్యా ఏది అడిగినా నేను ఎప్పుడూ కాదనలేదు. మీ ఇద్దరికి పెళ్లి చేయడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ 3 కండిషన్స్. ఫస్ట్ కండిషన్, నువ్వు ముందు ఎంఎస్ ఫినిష్ చేయాలి. సెకండ్, వచ్చి మా బిజినెస్ని జాయిన్ అవ్వాలి. అండ్ లాస్ట్, మాతో పాటు యుఎస్లో ఉండిపోవాలి. ఓకే, అప్పుడు నేను హ్యాపీగా రిటైర్ అయిపోతాను. ఆల్రైట్, థాంక్ యూ డాడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. థాంక్ యూ, బాయ్. హ్యాపీ నా? లవ్ యూ డాడ్. ఓకే మ్యాన్, బాయ్. బాయ్, సీ యూ లేటర్. బాయ్ మా. గ్రేట్, మా డాడ్కి నువ్వు నచ్చుతావో లేదో అని చాలా భయపడ్డాను, బట్ హీస్ వెరీ హ్యాపీ. ఇజ్ంట్ దట్ గ్రేట్? అది కాదు సంధ్య, నీకొకటి చెప్పాలి. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఐ యామ్ వెరీ హ్యాపీ.